కడప జిల్లా కలసపాడు మండలంలోని సిరిడి సాయిబాబా కాలేజ్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడబ్ జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొని గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా డిక్తతన టెక్నాలజీస్ రేణుగుంట యందు 100 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వారన్నారు. శ్రీ సిరిడి సాయిబాబా ఐటీ కాలేజీలో డిఆర్డీ ఆధ్వర్యంలో డెక్సన్ కంపెనీ వాళ్ళు ఒక మహత్తరమైన నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కల్పించినందుకు ముందు వారి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. తర్వాత ఇక్కడ ఉండే విద్యార్థులు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ చాలామంది ఇక్కడ దాదాపుగా 200 పైన హాజరైనారు. సో ఈరోజు మన డిఆర్డిఏ వారి ఆధ్వర్యం మరియు డెక్సన్ వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మేము కోరుకునేది అంటే ఇక్కడుండే ఈ పౌర్మాల్ మండలము మరియు కలసపాడు మండలము మరియు నర్సాపురం మండలము నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఇట టెక్నికల్ విద్యార్థులు నాన్ టెక్నికల్ విద్యార్థులు ఉపయోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డెక్సన్ కంపెనీ వారికి మా యాజమాన్య తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ. జిల్లా గ్రామీణ సంస్థ వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ పాలిడేటర్ వారి ఆదేశాల మేరకు మనం కలుసుకున్నాం, మరియు జేడియం గారి ఆదేశాల మేరకు సిడాప్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపక సిడాప్ వారి ఆధ్వర్యంలో కలసపాడులో మనం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. ఈ ఇంటర్వ్యూలకు భారీ ఎత్తున చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. వీటిని చూసి మాకు కూడా చాలా సంతోషం, చాలా సంతృప్తిగా ఉంది. వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కంపెనీ డిక్సన్ కంపెనీ మేనేజ్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కల్పిస్తామని మనకు భరోసా ఇచ్చారు. చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాము. ఇలాంటి కంపెనీలు కూడా ప్రతి నెల కూడా ఇక్కడ మేము కండక్ట్ చేస్తాము. సో మన పీడీ గారి ఆదేశాల మేరకు కలసపాడులో పెట్టండి, భారీ ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడ కండక్ట్ చేయడం కూడా మేము చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నాం. అట్లాగే ఇక్కడికి మేము మా యాజమాన్యం డిపిటాన్ పెంచలే గారు, మరి అట్లాగే జేసీఓ నరసింహ గారు, కవిత గారు, కంపెనీ యాజమాన్యం వెంకట గారు, మాకు సహకరించిన ఐటీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే పాల్గొనకుండా ఇట్లాంటి ఇంటర్వ్యూలు పడినప్పుడు మీరు కూడా మీకు తెలిసిన వారికి చెప్పండి మేమున్నామని. జాబ్స్ కోఆర్డినేటర్లు ప్లస్ డిఆర్డీఏ ద్వారా ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్లు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, మీకు తెలిసిన నిరుద్యోగులు కూడా మీరు తెలియపరుస్తారని, మీ గ్రామీణ ప్రాంతాల్లోని వారు ముఖ్యంగా 10 పాస్ అయితే చాలు, 10 నుంచి ఎంత పెద్ద చదువైనా పర్వాలేదు, ఖాళీగా ఉంటే మనం ఉచితంగా కంప్యూటర్లు ఇచ్చి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి, ఒకవేళ అది ఇష్టం లేకుంటే కంప్యూటర్ ట్రైనింగ్లు డైరెక్ట్ ప్లేస్మెంట్ నేరుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు పంపడం జరుగుతుంది. ఈ అవకాశాలను కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.